ఎవరు ఎన్ని ఇబ్బంది పడ్డారో తెలియదు కానీ ఈ కోవిడ్ 19 కారణంగా ఈ సమాజంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గురువులే అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించారు ఒక 3 నెలల తర్వాత అన్లాక్ చేశారు అన్లాక్ తర్వాత అన్ని వ్యాపారాలు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక విద్యా సంస్థకు సంబంధించి ఏం జరగట సో ఈ విషయం గమనించిన మేము నేను ఒక ప్రైవేట్ లెక్చరర్ని గత 2 దశాబ్దాలుగా పనిచేస్తా ఉన్నాను సో నేనేమనుకున్నా అంటే ఎట్లాగైనా సరే ఈ ప్రైవేట్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను కాపాడాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చి గురుదక్షిణ అనే ఒక సొసైటీని స్థాపించడం జరిగింది నేను కూడా ఆర్థికంగా పెద్దగా ఉన్నామని కాదు ఈ గురుదక్షిణ సొసైటీ స్థాపించి ఈ సొసైటీ ద్వారా డోనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మా పరిస్థితి తెలియజేస్తే వాళ్ళ ద్వారా నేను ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఆగస్టు 15 మంచాల జిల్లా లోపల ఈ కార్యక్రమం ప్రారంభించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్లాగే ఉమ్మడి కన్నడ జిల్లా లోపల సుమారుగా 11,000 మంది గురువులకి నేను సహాయం చేయడం జరుగుతుంది చాలా బాధకరం యాక్చువల్గా ఇలా గురువులు సహాయం చేయమని కోరడం చాలా బాధగా ఉంది గురువుల సమస్యను తెలుసుకొని అంటే యాజమాన్యం కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు వాళ్ళే ముందుకొచ్చి చేయాలి సరే ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను ముందుకొచ్చి చాలా బాధగా ఉన్నా కూడా డోనర్స్ దగ్గర వెళ్ళి అడుగుతా ఉన్నాను ఇప్పటివరకు 1,100 మందికి మనము ఉమ్మడి కరీంనగర్ పనిచేస్తారా అంటే మా కోసం మీకు అవసరం లేదా గురువులు లేకుండా సమాజం ఎలా ఉంటుంది ఈ రోజున మన రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కేసీఆర్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారు మీరంతా మొత్తం మర్చిపోయినట్టుగా ఉన్నారు ఒక్కసారి గుర్తు చేసుకోండి గురువులు కనుక ఈ గురువుల గోస కనుక ఈ ప్రభుత్వాన్ని తాకితే తప్పకుండా నిన్న పెద్దపల్లి ప్రెస్ మీట్లో చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ గురుల గోసతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుంది దుబ్బాక ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలవుతాడు అని నేను మళ్ళీ ఒకసారి నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు మా గోస వల్ల మీరు ఓడిపోతారని ఇది ఒక్కటే కాకుండా భవిష్యత్తు వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక మా గురువులను పట్టించుకోకపోతే తప్పకుండా మీరు ఓటమి పాలవుతుందని చెప్తా ఉన్నాం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని వీడియోలు చేసి ఎన్ని సెల్ఫ్ వీడియోలు చేసి అన్ని చెప్తా ఉన్నాడు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా యాజమాన్యాన్ని పిలిపించండి ఒకవేళ యాజమాన్యాల దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం పిలిపించి వాళ్ళతో చర్చించి వాళ్ళకి లోన్స్ ఇవ్వండి ప్రతి నెల రికవరీ చేసుకోండి వాళ్ళకి లోన్స్ ఇస్తే వాళ్ళు మాకు వేతనలు ఇస్తారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకదు బతుకమ్మ చీరని 1,000 కోట్లు అక్కడ మీరు పంచారు ఆ 1,000 కోట్లు ఆ బతుకమ్మ చీరలు మాకెందుకు ఇక్కడ ఒకవైపు మా గురువులు చస్తా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆ చీరలు మాకెందుకు ఆ కోట్ల ఖర్చులు చేస్తున్నారు సెక్రటరీ పిలిచారు కోట్ల ఖర్చు చేస్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా గమనిస్తారు మీరు కావాలనుకుంటే తప్పకుండా చేయగలరు నా ఉద్దేశం ఏంటంటే గురువులతో ఏమవుతుంది వీళ్ళతో ఏమవుతుంది అనుకుంటున్నామో యూ ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద గురుస్ దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఎవ్రీ వన్ గురు ఈజ్ ఈక్వల్ టు 1,000 పీపుల్ ఒకవేళ గురువు కనుక ఇట్లాగే ఉంటే గురువులు ఉద్యమం ప్రారంభిస్తారు నేను ఇప్పుడు మళ్ళీ ఈ పోల్ బెల్ట్ న్యూస్ ద్వారా నేను చెప్తా ఉన్నాను కరీంనగర్ వేదికగా కరీంనగర్ గడ్డ అనేది ఉద్యమాల గడ్డ కరీంనగర్ వేదికగా గురుదక్షిణ అధ్వర్యం లోపల ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అధ్వర్యంలో తప్పకుండా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని చెప్తున్నాను కబర్దార్ కేసు అని చెప్తా ఉన్నాను నమస్తే.